అంటే తమిళ అన్న ఈ ఫస్ట్ తెలుగు సినిమాకి చేయడం అనేది రిస్క్ అని అనిపించలేదు రిస్క్ అంటే నాకు లాంగ్వేజ్ అసలు తెలుగు వన్ వర్డ్ కూడా రాదు అనేది కాంప్లికేషన్ అనిపిస్తే కూడా నాకు ఆ టీం సెట్ అయిన తర్వాత ఒక కాన్ఫిడెంట్ ఏంటంటే వడ్డే నవీన్ గారికి బాగా తమిళ వచ్చు లక్కీలీ హీరోయిన్ సంగీత సంగీత తమిళ అమ్మాయి సో నాకు వీళ్ళిద్దరు మెయిన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కు కొంచెం కొంచెం వచ్చు కాబట్టి నాకు పెద్ద ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లం అనిపించలేదు సో కెమెరామెన్ కూడా నేను అప్పుడు కృష్ణ అని ఇప్పుడు బాంబేలో ఉన్నాడు అతను అతను తమిళన్ అతను తర్వాత అతను ఇక్కడ లక్ష్మీ కళ్యాణం ఇదంతా చేశాడు కంటిన్యూస్ గా అతనే చేశాడు సో అతను కాక అతను తమిళే ప్రొడ్యూసర్ కూడా తమిళ తెలుగు రెండు వచ్చు కాబట్టి నాకు కంఫర్టబుల్ గా ప్రొడక్షన్ కంఫర్టబుల్ గా అయిపోయింది ఇంకొక మెయిన్ సపోర్ట్ నాకు అప్పుడు ఏంటంటే రైటర్ పూసల గారు అవును పూసలా గారు ఏంటంటే నాకు వచ్చిన తర్వాత అతనితో పరిచయం ఏర్పడింది ఇదంతా నాకు బేస్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే రాజేంద్ర గారు మన ఈటీవీ రాజేంద్ర గారు రాజేంద్ర ప్రసాద్ గారు అతని ద్వారానే ఈ టీం మొత్తం నాకు పరిచయం రాజేంద్ర గారి దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి బాగా తమిళ్ వచ్చు నేను సరెండర్ అయిపోయాను సార్ నాకు తెలుగు రాదు మోస్ట్లీ తమిళ్ తెలుగు తెలిసిన వాళ్ళు నాకు ఇంట్రొడ్యూస్ చేయండి అంటే పూసల గారిని ఇంట్రొడ్యూస్ చేశారు పూసల గారు చాలా సపోర్ట్ చేశారు ఆ కథ అనుకున్న తర్వాత పూసల గారు ఆపోజిట్ లోనే కథ నాదే మొత్తం డైలాగ్స్ కూడా నేను ఆల్మోస్ట్ అనుకున్నాను ఎలా రావాలి అనేది పూసల గారు ఇంటి ఎదురు ఆపోజిట్ హౌసే తీసుకున్నాను అద్దెకి తీసుకుంటే వచ్చి కూర్చుంటారు పూసల గారు వచ్చి నేను తమిళ్లో చెప్తే అతను తెలుగులో చెప్తారని నాకు అర్థం కాదు ఇది ఎగ్జాక్ట్గా మనం అనుకున్నదే ఉందా లేదా అని అతను కూడా చాలా విత్ పేషెన్స్తో నేర్పిస్తారు లేదండి ఇది మీరు అనుకున్న ఫీలే వస్తుంది బట్ సెంటెన్స్ ఫార్మేషన్ అయితే తమిళలాగా రాదు తెలుగు ఇలాగే ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ అలా కోఆపరేట్ చేశారు అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు హీరోస్ని అప్రోచ్ అయ్యాం నాకు ఎవరికి ఏ స్టేటస్ అనేది తెలియదు తర్వాత అర్థమైంది వాళ్ళందరూ కొంచెం యాక్షన్ హీరోస్ అని తెలిసిన తర్వాత రాజేంద్ర గారు వడ్డే నవీన్ గారి దగ్గరికి తీసుకెళ్లారు అతను కథ వినగానే బాగుంది నేను చేస్తాను నేను అప్రోచ్ అయిన హీరో వచ్చి గోపిచంద్ గోపిచంద్కి అప్పుడు యజ్ఞం రిలీజ్ అవ్వలేదు నేను వెళ్ళి కథ చెప్పాను అతని కథ బాగుంది బట్ అది ఎలా ఇలాంటి కథలు సినిమా చూస్తే నాకు నాకు తెలియలేదు అది అన్నారు ఏంటి ఇంత కన్ఫ్యూషన్గా ఉందే అతని ఒపీనియన్ అంటే తర్వాత యజ్ఞం రిలీజ్ అయింది దాంట్లో చూస్తే ఫుల్ పవర్ఫుల్ క్యారెక్టర్ 10 మందిని చంపడం నరకడం అలా ఉండగానే ఓ అతను టోటల్గా వేరే జానర్లో వెళ్తున్నారు మనకు కొంచెం సాఫ్ట్ హీరో అట్ ద సేమ్ టైం కొంచెం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఒక సాఫ్ట్ నేచరే కావాలనుకున్నాను వడ్డే నవీన్ గారు అప్పటికి వడ్డే నవీన్ గారికి తగ్గినట్టు ఉంది కదా సినిమాల అవకాశాలు బాగా అవును బాగా అప్పుడు కొంచెం అతని పొజిషన్ కూడా అంత ఇదిగా లేదు బట్ స్టిల్ దీని తర్వాత కమిట్ అయిన తర్వాత బాగా అతనికి ఒక ఏం చెప్పాలి బెస్ట్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది అట్లాగా నంది అవార్డు వచ్చింది సో అతని కెరీర్ లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సినిమా కమర్షియల్ గా హిట్ అయినట్లేదు కదా కమర్షియల్ గా సినిమానే అవును అప్పుడు ఏం జరిగిందంటే ప్రొడ్యూసర్స్ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఏమో సినిమా తీసాం కానీ మార్కెటింగ్ కానీ ఇక్కడ రిలీజ్ చేసే అంత కెపాసిటీ లేదు కొంతమంది అడిగారు అప్పుడు ఫుల్ సినిమా ఇచ్చేయండి మేము చూసుకుంటామంటే లేదు లేదు మనమే రిలీజ్ చేద్దామని వాళ్ళు ఎవరో ఒకరు నమ్ముకుని రిలీజ్ చేశారు అది ప్రాపర్గా రిలీజ్ అవ్వలేక చాలా ఊర్లో రిలీజ్ అవ్వలేదు అది టోటల్గానే ఒక 14-15 ప్రింట్సే రిలీజ్ అయింది బట్ హైప్ ఆ తర్వాత ఎలా ఇదైందంటే సినిమా వాళ్ళు మెయిన్గా మీ సినిమా ఎప్పుడు నేను మిగతా ప్రొడ్యూసర్స్ని వెళ్ళి కలిసినప్పుడు అదేంటంటే మీ సినిమా ఎక్కడ లేదు అది విని నేను అక్కడ వెళ్ళి చూశాను 40 కిలోమీటర్స్ అవతల వెళ్ళి చూశానని చాలామంది చెప్పారు ఇక్కడ వెళ్ళి చూశాను ఆ ఊర్లో వెళ్ళి చూశాను బాగుంది బాగుంది కదా అని అతను తీసుకెళ్ళాడు అని సో ఎక్కడెక్కడో వెళ్ళి వెతికి చూసిన వాళ్ళే తప్ప అది పెద్ద కమర్షియల్గా ఎస్టాబ్లిష్ అయిన సినిమా కాదు ఆఫ్టర్ రిలీజ్ వచ్చిన నేమ్ బిఫోర్గా లేదు అది ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ రిలీజ్ మన మార్తాండ వెంకటేష్ ఎడిటర్ గారు ఒకసారి కాల్ చేశారు కాల్ చేస్తే ఇలా నేను ఎడిటర్ మార్తాండ వెంకటేష్ అంటే అవునా సార్ ఏంటి సార్ అంటే అప్పుడు అతను తమిళ్ మాట్లాడాడు
ఏం లేదు, హీరో వెంకటేష్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటారు అంటున్నారు, ఒకసారి వెళ్ళి కలవండి అంటే వెళ్ళి కలిశాను. ఏంటి సార్ అంటే, అప్పుడు అతను చెప్పారు, అందరు వచ్చి నాకు చెప్పారు ఇలా మంచి సినిమా అది, మీరు చేస్తుంటే కూడా బాగుంటుందని. అది ఏంటి కథ అని అడిగారు. సినిమా అంతా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళి అతని కథ చెప్పాను. చాలా బాగుంది బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి కొన్ని రోజులు అతనితో ట్రావెల్ అయ్యాను. తర్వాత చిన్నోడు కమిట్ అయింది ట్రాక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.